హాయ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ వెల్కమ్ టు గ్రోసిఫై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకోసమే చేస్తున్నా. అంటే నా ఫ్రెండ్స్కి అనుకోండి, స్నేహితులకి, కుటుంబ సభ్యులకి, సో ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం ఈ వీడియో చేస్తున్నా. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఫ్రెండ్స్, ఈ విషయాన్ని మీరు గమనించండి. ఇప్పుడు మన దేశంలో ఉన్న పరిస్థితి ఏంటి? ఎక్కడ చూసినా ఎయిర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్. రోడ్డు మీద నడుస్తున్నప్పుడు కనీసం ఒక మాట మాట్లాడినా కూడా ఫోన్లో అది వినబడక పక్క సందుల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంతటి సౌండ్ పొల్యూషన్ ఉంది. ఎయిర్ పొల్యూషన్ గురించి అయితే మీకు తెలిసిందే. సో ఇప్పుడు ఈ ఎయిర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ని తగ్గించే అవకాశం మన చేతుల్లో ఉంది. ఈ పెట్రోల్, డీజిల్ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో వాటి ద్వారా చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ పొల్యూషన్ ప్రాబ్లమ్స్. మరి వీటిని తగ్గించడానికి అవకాశాలు ఉన్నాయంటే ఉన్నాయి, 100% మన చేతుల్లో ఉన్నాయి. అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ మనం యూజ్ చేసామనుకోండి, ఈ రెండు రకాల పొల్యూషన్ నుంచి వెళ్ళి మనం హ్యాపీగా దూరం ఉండొచ్చు, సౌండ్ పొల్యూషన్ అండ్ ఎయిర్ పొల్యూషన్ నుంచి వెళ్ళి. అంతేకాకుండా ప్రపంచం మొత్తం మారిపోతుంది, రాబోయే కాలం మొత్తం కూడా ఎలక్ట్రిక్ కాబోతుంది. మరి ప్రపంచం మారుతున్నప్పుడు మనం కూడా కొంచెం మారామా? సో డబ్బు సంపాదించుకునే అవకాశం కూడా ఉంది, మన కళలు మొత్తం సాకారం చేసుకునే అవకాశం ఉంది. పేదవాళ్ళం ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి పేదవాళ్ళుగా మనం బ్రతుకుతున్నాం. మనము ధనికుల లిస్టులోకి, అంటే రిచ్ లిస్టులోకి వెళ్ళే అవకాశం మన దగ్గర ఉంది. సో దీనికోసం మీరేమైనా బాగా కష్టపడాలా? లేదే. మరి మీరు ఏదైతే యూజ్ చేస్తున్నారో ఆ బైక్ని పెట్రోల్ బైక్ నుంచి ఎలక్ట్రిక్ బైక్లోకి మారడం అంతే. సో మారాలంటే ఏమైనా పెద్ద ఖర్చు ఉందా? నో, ఖర్చు కాదు, సంపాదన ఉంది, ఇంకా సేవింగ్స్ ఉన్నాయి, అవకాశం కూడా మన చేతుల్లోనే ఉంది. 100 రూపాయలు పెట్రోల్ వస్తే తప్పక 50 కిలోమీటర్లు ప్రయాణించలేని పరిస్థితి ఉంది మనకి, అవునా? కానీ ఇప్పుడు ఒక 10 రూపాయల ఛార్జ్ చేయడం ద్వారా, అంటే ఒక 2 యూనిట్స్ కావచ్చు, మనం ఎలా అయితే మొబైల్ రీఛార్జ్ చేస్తున్నామో ఆ విధంగా మనం రీఛార్జ్ బండ్లు వాడుకోవచ్చు, ఎలక్ట్రిక్ బండ్లు వాడుకోవచ్చు. ఈ బండ్ల ద్వారా మనము ఒక 100 కిలోమీటర్ల ప్రయాణానికి 10 రూపాయలు బిల్లు పడుతుంది, కరెంటు బిల్లు అంతే. అంటే సేవ్ అవుతుంది కమ్మని. అదే 100 కిలోమీటర్లకు పెట్రోల్ బండ్లు అయితే 200 రూపీస్ పే చేయాల్సిందే. మరి ఇక్కడ 10 రూపాయలతో అయిపోతుంది. అంతేనా, డబ్బే సేవ్ అవుతుందా? లేదు, సంపాదన కూడా ఉంది. ఆ సంపాదన ఎలా అంటే నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నా, హ్యాపీగా మీరు నాకు కాల్ చేయండి. అది ఎలా అన్నది నేను మీకు చెప్పేస్తాను. ఒక రోజుకి 5000 నుంచి వెళ్ళి 50000 సంపాదించుకునే అవకాశం ఉంది. చాలా అంటే చాలా సింపుల్గా, ఎలాంటి పెద్ద కష్టం లేకుండా. సో ఇక్కడ చేయాల్సింది ఒకటే అండి, ఫస్ట్ పెట్రోల్ బండ్ల నుంచి ఎలక్ట్రిక్ బండ్లోకి మారండి. మరి ఒకేసారి ఎలక్ట్రిక్ బండి కొనాలంటే మన డబ్బులు లేవు కదా అంటారేమో. డబ్బులు ఉన్నవాళ్ళు బండి కొనుక్కోండి, డబ్బులు లేని వాళ్ళు పర్చేజ్ ఆర్డర్ పెట్టుకోండి. పర్చేజ్ ఆర్డర్కి ఎంత? ఓన్లీ 15,000. వన్ టైం మీరు 15,000 పే చేసి పర్చేజ్ ఆర్డర్ పెట్టుకొని మిగిలిన డబ్బులు మీ దగ్గర ఎప్పుడు ఉంటే అప్పుడు ఆ బండిని కొనుక్కోవచ్చు. లేదు, మీకు బండి ఇప్పుడు అర్జెంట్ ఉంది, నో ప్రాబ్లం, ఫైనాన్స్ ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే షోరూమ్ల దగ్గర ఆల్రెడీ ఉంటారు, మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు తీసుకెళ్ళి సిబిల్ చెక్ చేసుకొని మీకు ఎంత ఫైనాన్స్ వస్తుందో తెలుసుకొని మిగతా డబ్బులు మీరు చేతి నుంచి కట్టేసి బండి తీసుకోండి. లేదు, ఇప్పుడు ఫైనాన్స్ కూడా మాకు వచ్చే అవకాశం లేదు, డబ్బులు లేవు, నో ప్రాబ్లం, 15,000 పే చేయండి. డబ్బు సంపాదించుకునే అవకాశం కంపెనీ కల్పిస్తుంది. హ్యాపీగా డైలీ 5,000 నుంచి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, 5,000 నుంచి వెళ్ళి 50,000 ఎవ్రీడే. నేను అనేది మంత్ కూడా కాదు, ప్రతిరోజు. అవకాశం ఉంది, అందరికీ ఉంది. సో అందరికీ బండ్లు అవసరమే. బండి లేని ఇల్లు లేదు ఈరోజు. అంటే దీని అర్థం ఏంటిది? సంపాదన లేని ఇల్లు కూడా ఉండదు. మన ADMS కంపెనీని నమ్ముకొని, ఈ ఎలక్ట్రిక్ బండ్లను నమ్ముకొని ఎవరైతే బిజినెస్ చేస్తారో వాళ్ళందరికీ కూడా, అంటే దీని అర్థం ఏంటిది? ప్రతి ఇంట్లో బండి అవసరం, అంటే ప్రతి ఇంట్లో కూడా సంపాదన ఉంటుంది ఈరోజు మనం కావాలనుకుంటే. కాకపోతే ఒకటే ఫ్రెండ్స్, ఫ్రంట్ లైన్లో ఉండండి. ప్రపంచం మారుతున్నప్పుడు ఫస్ట్ మారాల్సింది మనమే. ప్రపంచం అంటే ఎవరో కాదండి, మనమే, మనుషులమే. మనుషులు మారుతున్నారు, సిస్టమ్ మారుతుంది, అవునా? గవర్నమెంట్ కూడా ఈ ఎలక్ట్రిక్ బండ్లపైన దృష్టి పెడుతుంది. మరి మన దృష్టి ఎటు పోతుందో అర్థం కావట్లేదు. సో అందుకోసం ఒక్కసారి ఆలోచించండి, సంపాదన లిస్టులోకి వెళ్ళిపోతామండి. ఇంకెన్ని సంవత్సరాలు ఈ పేద లైఫ్ని భరించడం?
పేదవాళ్ళగా ఉండాలని చెప్పేసి మీకు మాత్రం ఉందా? లేదు, కానీ ధైర్యం చేయలేరు, మార్పును కోరుకోలేరు, మారాలన్న ఆలోచన రాదు అంత ఈజీగా. ఒక్కసారి మారి చూడండి, జీవితం మొత్తం ఇన్ని సంవత్సరం చెల్లి పేదవాళ్ళుగా ఉన్న మీ ఆలోచన మొత్తం ఒకే ఒక 15,000 తోటి ఫ్రంట్ లైన్లో ఉండడం ద్వారా. ఫ్రెండ్స్, ఇది గమనించండి, ఎవరైనా సపోర్ట్ కోసం కావాలనుకుంటే, ఒక టీం వర్క్ కోసం కావాలనుకుంటే మా సిస్టంలోకి రండి, నా టీంలోకి రండి, ఓకేనా? కలిసి ప్రయాణిద్దాం ఫ్రెండ్స్, కలిసి సంపాదించుకుందాం. నేను మీకు సపోర్ట్ చేస్తా, మీరు నాకు సపోర్ట్ చేయండి. ఎలాంటి సపోర్ట్ అంటే ఎవరికి ఎవరు రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు, మాట సహాయం, టీం సహాయం, మోటివేషన్ సహాయం, మీటింగ్ సహాయం, మీకు ఎలాంటి కావాలంటే అలాంటి ఒక హెల్ప్ అన్నది మా దగ్గర నుంచి అందుతుంది. ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? రండి, కలిసి ప్రయాణిద్దాం. మా ప్రయాణంలో మీ వంతుగా కూడా ఒక అడుగేశారనుకోండి, మీ అడుగుకు మా అడుగు తోడవుతుంది. ముందుకెళ్తాం, సంపాదిద్దాం. నిజం ఫ్రెండ్స్, నేను ఏదో జోక్ చేయట్లేదు, ఏదో నా సంపాదన కోసమని కావలేదు. అందరం సంపాదించుకోవచ్చు, ఎందుకంటే అందరికీ బండ్లు అవసరమే. మారుతుంది రియల్గా, రాబోయే 5 సంవత్సరాల్లో పెట్రోల్ బండ్లు మొత్తం బంద్ అయిపోతున్నాయి, ఎలక్ట్రిక్ కాబోతుంది. ఆ విషయం మీకు తెలుసు, టీవీ, పేపర్, న్యూస్ ఏది చూసినా, యూట్యూబ్ చూసినా మొత్తం ఈ డీటెయిల్స్ వస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, మా సీనియర్ సూర్యాపేటలో ఉంటారు, అతను ఒక ఆటో డ్రైవర్. ఈరోజు తన సంపాదన ఒక రోజుకి 50,000 అండి, 50,000 పైన. నా ఉద్దేశం ఆటో డ్రైవర్ అంటే చీప్ అని కాదు, ఒకప్పుడు అంబానీ కూడా బంకులో పెట్రోల్ కొట్టేవాడు. ఏం లేదండి, ఆలోచన మార్చుకున్నాడు అతను. ఇప్పుడు మన ఇండియాలోనే అత్యధిక ధనవంతుల లిస్టులో ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. సో ఇక్కడ ఇంతకుముందు తను చేసిన ప్రొఫెషన్ ఏంటి, అదేం పెద్ద చీప్ అనేది కాదు, అట్లా అని చెప్పేది అది గొప్పదని కాదు. మార్పు ఉన్న ప్రతి పని గొప్పదే. మనం ఫస్ట్ మారాలండి, మనం మారిన తర్వాత ప్రతి ఒక్కటి మారుతుంది. మన ఆలోచన మారాలి, మనం పనిచేసే పద్ధతి మారాలి, మనకు కొంచెం ధైర్యం ఉండాలి. మార్పు రావాలంటే ఎందుకో చాలామంది భయపడతారండి. కష్టాలు ఉంటాయి నాకు తెలుసు, ఎందుకంటే 15,000 రూపాయలు కష్టమే కదా. 15,000 రూపాయలు కట్టడం అంటే మనకు ఫ్రెండ్స్కి పెళ్ళయింది అనుకోండి, ఎవరికైనా గిఫ్ట్ ఇస్తాం, 8,000 అని చెప్పి లెక్క చూసుకో. ఇంట్లో ఫంక్షన్ ఉన్నా అనుకోండి, 100 మందిని పిలిచి భోజనాలు పెట్టేస్తాం, ఖర్చు ఎంత అని చెప్పేసి పెద్ద లెక్కలేసుకోం, ఎందుకంటే చేయాలి కదా, తప్పదు. అదేంటో, పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, బర్త్డేలు ఏదన్నా మనకు డబ్బులు అందుతాయి, కానీ బిజినెస్ చేద్దామంటే మాత్రమే అందాయి. ఎందుకు, మనం చేస్తున్న దాన్ని ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు ఉండరు, ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్. అదే ఇప్పుడు ఫంక్షన్ అండి, అరే వాళ్ళు మన ఇంటికి వచ్చారు కదా, మనం వెళ్ళకపోతే ఎలా అనేస్తారు. అదే బిజినెస్ అంటే, సో చేయకపోయినా పర్లేదు, ఎందుకంటే మన లైఫ్ అలా సాగుతుంది కదా, కష్టమో సుఖమో భరిస్తున్నాం కదా ఆ లైఫ్ని, అలానే భరిద్దామని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటారు. కానీ అది బాగానే ఉంటుంది, మరి మనం చేసేది మన పిల్లల కోసం కాదా, అదే ఫ్యామిలీ కోసం కాదా, అదే మన ఫ్రెండ్స్ కోసం కాదా? సో ఇక్కడ మాత్రం ఎందుకో బిజినెస్ అనగానే డిఫరెంట్గా ఆలోచిస్తారు, ఫ్యామిలీకి దూరంగా, ఫ్రెండ్స్కి దూరంగా. ఎవరో అన్నోన్ పర్సన్ తోటి ఒక బిజినెస్ చేయాలని కోరుకుంటారు, కానీ ఇంట్లో వాళ్ళతోటి కానీ, ఫ్రెండ్స్ తోటి కానీ, రిలేటివ్స్ తోటి కానీ మనం చేస్తున్న బిజినెస్ గురించి చెప్పలేకపోతాం. ఫస్ట్ అన్నిటికన్నా ముఖ్యంగా మన బిజినెస్ అంటే మనకే నమ్మకం ఉండకపోవడం. సంపాదన పైన కరెక్ట్ ఒక పద్ధతి గల ఆలోచన లేకపోవడం, సో కారణంగానే మనము ఇలా బిజినెస్ని దూరం పెట్టేస్తుంటాం. కానీ ఒక మంచి అవకాశం ఉంది ఫ్రెండ్స్, ప్రపంచం మారిపోతుంది, మీకు తెలుసు, ఎలక్ట్రిక్ కాబోతుంది ప్రతి ఒక్కటి. ఈరోజు పెట్రోల్ బండి ఉన్న ప్రతి ఒక్కరి చేతిలో రేపటి రోజు ఎలక్ట్రిక్ బండి రాబోతుంది. ఫ్రంట్ లైన్లో రాండి ఫ్రెండ్స్, వాళ్ళందరినీ మీ డౌన్లో వేసుకోండి. గుర్తుంచుకోండి, మీరు ఇప్పుడు షోరూమ్ పెట్టగలరా, ఒక ఫ్యాక్టరీ పెట్టగలరా, ఎలక్ట్రిక్ బండి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ పెట్టగలరా? లేదు కదా. మరి అదే ఒక షోరూమ్ పెడితే ఎంత సంపాదన ఉంటుందో, లేదా ఒక దాన్ని ఏమంటారు, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ పెడితే మీకు ఎంత సంపాదన వస్తుందో అంతే సంపాదన. జస్ట్ ఒక 15,000 రూపాయలతోటి మీరు ఫ్రంట్ లైన్లో రావడం, గుర్తుంచుకోండి, స్టార్టింగ్లో. రాబోయే 5 సంవత్సరాల్లో అంటున్నా, మీరు గుర్తించారా, 5 సంవత్సరాలకు ముందే మనం గిన్న గుర్తించి ఈ యొక్క బిజినెస్లో గిన మీరు రాగలిగితే 5 సంవత్సరాల తర్వాత మీ లైఫ్ ఎలా ఉంటుందో ఒకసారి గెజ్జేయండి. మీ డౌన్లో ఉన్న
ఒక వ్యక్తి స్టూడెంట్ అయితే కాలేజీకి మీ ద్వారానే, అంటే మీరు మీ లైన్ మీ డౌన్ లైన్లో ఉన్న వ్యక్తి అయి ఉండొచ్చు, మీ పక్కన ఉన్న మీ ఫ్రెండ్ మీ డౌన్లో ఒక కస్టమర్ అయి ఉండొచ్చు, అవునా? మీకు తెలిసిన ప్రతి ఒక్క వ్యక్తి, ఎందుకంటే స్టార్టింగ్లో మీరు ఉంటున్నారు కదా, మీ తర్వాతే కదా మీ లైన్ అన్న స్టార్ట్ అవుతుంది. మీరు కరెక్ట్గా గమనించండి, ఈరోజు మీరు నిల్చున్న కాంచెల్లి లేదా మీ ఇంటి కాంచెల్లి లెక్క పెట్టి చూడండి, ఒకటో రెండో ఎలక్ట్రిక్ బండ్లు దొరుకుతాయి కావచ్చు. ఫ్యూచర్లో అదే ఇంటి దగ్గర నుంచి మీరు ఒకసారి తిరిగి చూడండి, ఎటు చూసినా ఏ పక్క చూసినా ఫ్రంట్ బ్యాక్ అవునా, ఎక్కడ చూసినా మీ డౌన్ లైనే ఉండొచ్చు, మీ టీమే ఉండొచ్చు, మీకు ఇన్కమ్ సంపాదించడానికి ఒక వ్యక్తి ఆల్రెడీ రెడీగా ఉండొచ్చు. మరి అంతటి అవకాశాన్ని మీరు ఎందుకు మిస్ చేసుకుంటున్నారు? 1% కూడా ఆలోచించకండి, వెనుకడుగా అయితే అస్సలే వేయకండి, డౌట్ ఉంటే మాత్రం కాల్ చేయండి. నో ప్రాబ్లం, ఎనీ డౌట్, ఎనీ ప్రాబ్లం, ఎనీ క్వశ్చన్, సో నేను దానికి ఆన్సర్ ఇవ్వగలుగుతాను. ఫ్రెండ్స్ 1% ఆలోచించకండి, రాండి కలిసి ప్రయాణం చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయి